మనం పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాము. ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా డిస్కస్ చేస్తున్నాం. ప్రతి యాంగిల్లో కూడా మనం చూస్తున్నాము. లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ క్రితం వచ్చి మనం క్యారెక్టర్స్ గురించి అంతా చూసాం. ఒక్క ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్స్ అయితే ఎలా ఉంటాయి క్యారెక్టర్స్ అనే దాని గురించి చూసాం. ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది, ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ గురించి. సో అవన్నీ మీరు ఓల్డ్ వీడియోలో చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్త కొత్తగా కొన్ని టిప్స్ మీకు ఇద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి స్వీట్ అలర్జీ అని ఉంటుంది కదా, స్వీట్ అలర్జీ అంటే కొంతమందికి స్వీట్ తిన్నాక గొంతులో బాగా అలర్జీ వచ్చేస్తుంది వీళ్ళకి. ఇది వీళ్ళు ఏమనుకుంటారనంటే, ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయికి వచ్చిన పరిస్థితి ఇది. అమ్మాయికి ఏదైనా కానీ స్వీట్ ఐటమ్, ఈవెన్ ఫ్రూట్స్లో కూడా స్వీట్ ఉన్నప్పుడు తినింది అని అంటే గొంతులో ఒకలాగా త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది అన్నమాట ఇది. అండ్ ఆల్సో డస్ట్ అలర్జీ ఆల్మోస్ట్ మనకి తెలిసినది, డస్ట్ ఉన్నప్పుడు అలర్జీ రావడం అనేది అది జరుగుతుంది మనకి. ఇప్పుడు ఈ స్వీట్ అలర్జీ ఎందుకు వస్తుంది అంటే, స్వీట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎర్త్ ఎనర్జీ. మనకి ఈ ఫైవ్ ఎలిమెంట్స్కి కూడా ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క టేస్ట్ ఉంది అని మనం చూసాం కదా. సో ఇప్పుడు ఎర్త్ ఎనర్జీకి స్వీట్ సంబంధించినది. స్వీట్ అనేది తీసుకునేటప్పుడు ఆ ఎనర్జీ అనేది అక్కడ లేకపోతే బాడీలో, ఈ స్వీట్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, అది ఆ ఎనర్జీ అనేది మట్టి ఎనర్జీ అనేది లేకపోతే వేసే స్వీట్ ఏమవుతుంది అని అంటే అట్లే ఉంటుంది. అది మట్టిలో అబ్జర్ప్షన్ అనేది జరగకపోయినప్పుడు అక్కడ నుంచి ఫామ్ అయ్యే మనకి ఎయిర్ ఎనర్జీ ఉంటుంది కదా, ఎర్త్ నుంచి ఎయిర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ స్వీట్ని తీసుకొనే ఎయిర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం కానీ చాలా సింపుల్ అయిన విషయం కూడా. సో ఎయిర్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఎయిర్ ఎనర్జీ ఇస్ రిలేటెడ్ టు మై థ్రోట్ కూడా కదా. సో అప్పుడు ఆ థ్రోట్లో ఈ స్వీట్ ఒక టేస్ట్, మనం కడుపులో తిన్నది స్వీట్ ఒక టేస్ట్ వచ్చి ఎయిర్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు అది గొంతులోకి వస్తుంది. సో ఇప్పుడు నేను స్వీట్ తినకూడదా అంటే అలా కాదు. దీన్ని ఏం చేయాలని అంటే, మనకు స్వీట్ తినాలని అన్నప్పుడు తీసుకొని నాలుక మీద సెంటర్ ఆఫ్ టంగ్లో, ఏ స్వీట్ అయినా సెంటర్ ఆఫ్ టంగ్లో మనం పెట్టేసి నోరు క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే ఆ సలైవాతో పాటు అది స్లో స్లోగా వెళ్తుంది. సలైవాతో పాటు వెళ్ళేటప్పుడు మీకు నాలుకలోనే మీకు డైజెషన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడినప్పుడు ఆ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా మీకు, ఎందుకంటే ఎనర్జీ లేదు, ఎలాగో పల్స్ బ్యాలెన్సింగ్ లేకుండా ఎనర్జీ రాదు. ఎనర్జీ లేకపోయినా కూడా నాలుక ద్వారా డైజెస్ట్ అయినప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఒక నేల మీద మనం నీళ్లు పోసిస్తే కొంతసేపటికైనా ఆ నేల మైక్రోపోర్స్ ద్వారా దాన్ని పీల్చేసుకున్నట్టుగా నాలుకలో నుంచే ఆ ఎనర్జీ స్ప్లిట్ అయ్యి మనకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎర్త్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీగా ఫామ్ అయినప్పుడు ఆ గొంతులో ఇరిటేషన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా స్వీట్ తిన్నప్పుడు గొంతులో అలర్జీ అనేది వచ్చిందన్నా, ఆ గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిందన్నా, స్వీట్ తినడం మానేయాలి అని కాదు. అంటే యాక్చువల్లీ మనకి షుగర్ మంచిది కాదు, తాటి బెల్లంతో స్వీటు, బెల్లంతో స్వీటు ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా. అలాంటప్పుడు లేదు, తాటి బెల్లం అయినా స్వీట్ అయినా సెంటర్ ఆఫ్ టంగ్లో పెట్టుకుని నోరు క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకుంటే స్లో స్లోగా ఆ ఎనర్జీ మన నాలుకలో నుంచి మౌత్ అంతా స్ప్రెడ్ అయ్యి అది డైజెస్ట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నుంచి కొంచెంగా ఆ ప్రాబ్లం అనేది ఉండడం అనేది స్టాప్ అయిపోతుంది. జనరల్గా కూడా మనం ఏ ఫుడ్ అయినా నవలి తినడం అనేది చాలా మంచిదని చాలా వీడియోస్లో చూసాము. స్వీట్ అలర్జీ గురించి ఒక అమ్మాయికి వచ్చింది కాబట్టి అది చెప్తున్నాను, చాలామందికి ఉంది అని విన్నానేది. సో ఇలా మీరు ట్రై చేయండి, ఆ స్వీట్ తీసుకున్నప్పుడు ఆ అలర్జీ అనేది లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కొన్ని కొన్ని టిప్స్ మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.